ప్రేజల మేడం అందరికీ వందనాలు ఆ దేవుడు మళ్ళీ మనందరం కలిసి ఇలాగా ఈ జూమ్ మీటింగ్ ద్వారా మరొకసారి దేవుని ఆరాధించుకునే భాగ్యం స్పృహించుకునే భాగ్యం విధంగా వాక్యం ధ్యానించుకునే భాగ్యం మనందరము కలిసి వాక్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకునే భాగ్యం దయచేసిన దేవాదేవి వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు మూల వాక్యం అపోసుల కార్యాల గ్రంథం ఇరవై ఏడు అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినారు అపోసులు కార్యాల గ్రంథం ఇరవై ఏడో అధ్యాయం ఇరవై మూడవ వచనం నుంచి ఇరవై నాలుగో వచనం వరకు నేను ఎవని వాడను ఎవనిని సేవించుచున్నాను ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా ఎద్దుకు నిలిచి పౌలా భయపడకము నీవు కైసరి ఎదుట నిలవబడి నిలవవలసి ఉన్నది ఇదిగో నీతో కూడా వాడలో ప్రయాణమై పోచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను మరొకసారి చూద్దాం అండి నేను ఎవని వాడనో ఎవరిని సేవించుతున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నాయతో నిలిచి పౌల భయపడకు నీవు కైసరి ఎదుట నిలువబడి నిలవబడవలసి ఉన్నది ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణం అయిపోతున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పిన పరిశుద్ధ ఎంతవరకు క్షేమంగా కాపాడిన పరమృష్క స్థితి నేను వందనాలు తండ్రి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీనైనా చూడగలిగే భాగ్యం దయచేస్తున్నాయి వందనాలు తండ్రి మా కనులు ఎదురుకుండానే తండ్రి మాకంటే యోగ్యులు శ్రేష్ఠులు ఎనదగిన వారు ఘనులు ఎంతో నాయన ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నారు వారికంటే మేమేమి గొప్పవారిని కాదు కానీ తండ్రి నీ ఉచితమైన కృపచేతనైనా ఇంకా మమ్మల్ని సజీవు లెక్కల్లో ఉంచి ఈ భూమి మీద ఉంచి మాకు ఆయుష్ పొడిగిస్తున్నంత వందనాలు నైనా నీవు పొడిగించిన ఆయుష్కు నైనా మా దినములు లెక్కించుకుంటూ నాయన నీ చిత్తానుసరమైన జీవితం జీవిస్తూ నువ్వు ఎందుకైతే నాయన ఇంకా మమ్మల్ని భూమి మీద ఉంచావో తండ్రి అది గుర్తెరిగి నీ సువార్త ప్రకటనలో వేగిరి పడే భాగ్యం దయచమని అడుగుతున్నా తండ్రి ఇంకా ఎంతో మందికి నాయన ఏసు ఎవరు అయ్యలారా రక్షణ పొందడానికి నేనేమి చేయవాలని చెప్పి అడిగేవారు ఎంతో మంది ఉన్నారు తండ్రి ఎవరైనా చెప్తే గానీ నాకు ఎట్లా అర్థమవుతుందని చెప్పి ఆ కందాకే రాని ట్రెజరర్ అడిగినట్టుగానే ఎంతో మంది అడుగుతున్నారు తండ్రి ఆయన వారందరి దగ్గరికి నాయన నీ దూతలను పంపి వాక్య పరిచర్య జరిగించే కృప అనుగ్రహించండి నేను అంతటం అందరం మారు మనసు పొందటానికి తండ్రి మేము కూడా పాత్రధారులుగా నీవు మాకిచ్చిన తలాంతులు ఉపయోగించి నాయన మేము కూడా ప్రయాసపడగలిగే భాగ్యం దయచండి జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసిన జ్యోతి మేడం గారి కుటుంబాన్ని దీవించండి అక్కడికి వచ్చే ప్రతి బిడను పేరు పేరు వసం దీవించండి నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం అయిన దయచండి తండ్రి దయగలమా ప్రభా కార్యంతమని నేను బహుగా స్థుతించిన భాగ్యం దయచేమని ఏ రకమైన టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా నీ కాపుదలు ఉంచి నడిపించమని అలాగే నాయన వాక్యం ధ్యాణిస్తున్న నన్ను ఒక బోరగా వాడుకోమని ఆయన వింటున్న ప్రతి ఒక్కరిని వినగల చెవి గ్రహించగల మనసు ఆచరించగల దయచేసి నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు మాకందరికీ దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని ఎస్పీస్ ద్వారా వేడుకుంటున్నాం తండ్రి ఆమె మీ అందరికీ మరొక్కసారి దేవుని పేరిట వందనాలండి ఇరవై ఏడు అధ్యాయంలో ప్రముఖంగా చూసినట్టయితే నాలుగు అంశాలు ఇదంతా కూడా వాడ ప్రయాణమే ఇరవై ఏడు అధ్యాయం చివరి వరకు కూడా పౌల్ గారు చేసినటువంటి ఓడ ప్రయాణమే ఈ ఓడ ప్రయాణం సందర్భంగా అనేక పట్టణాలు అనేక రేవులు అనేక సంఘటనలు చోటు చేసుకుంటాయి అవన్నీ కూడా మనకు పెద్ద ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కాదు కాని ఇందులో నాలుగు భాగాలుగా మనం విభజించుకుంటే రెండు క్యారెక్టర్స్ యూలి అనే ఒక శతాధిపతి అదేవిధంగా అరిస్తార్క్ అనే పౌల్ గారి జత పని వారి గురించి అదే విధంగా యూదుల ఉపవాస దినం తొమ్మిదవ వచనంలో ప్రస్తావించబడిన యూదుల ఉపవాస దినం గురించి ఈ అధ్యాయంలో పౌలు గారి యొక్క మానసిక స్థితిని గురించి ఈ నాలుగు అంశాలు మనం ధ్యానించుకుందాం ఈ నాలుగు అంశాలు ధ్యానించుకున్నట్టయితే ఈ చాప్టర్ ద్వారా దేవుడు మనకి ఏమి మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడో దాన్ని మనం సంపూర్ణంగా గ్రహించడానికి అవకాశం ఉంటుంది దేవుడు నడిపింపు కోరుకుంటూ మనం ముందుకు సాగుదాం ఇరవై ఏడు అధ్యాయం ప్రారంభం నుంచి చూస్తే మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలనని నిర్ణయం ఇచ్చినప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలంలో శతాధిపతి అయిన యూలియను వానికి అప్పగించరి ఈ యూలి గురించి మనం చూసినట్టయితే ఇతని పేరు యూలియన్ తెలుగులో ఉంది లో అయితే జూలియస్ ఈ యూలి అనే పేరుకి అర్థం తెలుగు ఇంగ్లీష్ పేరు జూలియస్ యూలి శతాధిపతి అంటే మనకు తెలుసు సెంచూరియన్ వంద మంది మీద సైనిక అధికారి పౌల్ గారి ప్రయాణంలో చాలా మంది శతాధిపతులను మనం చూస్తాం అందులో ఈయన కూడా ఒక శతాధిపతి ఈ యూలి జీవిత చరిత్ర చూసినట్లయితే ప్రారంభంలో పెద్ద సీరియస్ గా ఆయన ఆలోచించే మనిషిగా మనకు కనపడ్డ గానీ ఆయన గురించి ఒక మాట కానీ చూస్తే అతను పౌల్ గారి పట్ల దయగా ఉన్నాడని ఒక మాట ఉందంటే ఆయన ఒకటి నమ్మాడు ఇతను ఆ మరణ శిక్ష విధింపబట్టడానికి కానీ జైల్లో ఉంచడానికి కానీ తగిన ఏమీ చేయలేదు కానీ ఈ మత విభిన్నాల కారణంగా అనవసరంగా అతను విడుదల పొందడానికి అవకాశం ఉన్నప్పటికీ విడుదల అర్జించకుండా నేను కైసరి ఏదో చెప్పుకుంటాను వెళ్తున్నాడు అనే ఒక సాఫ్ట్ కార్నర్ మాత్రం ఉన్నట్టుగా మనం చూస్తాం తర్వాత వచనాలకు వచ్చేటప్పటికి ఒకనొక సందర్భంలో ఓడ మునిగిపోయేటట్టుంది మరి సరుకు మనం తేలిక చేసుకుందాం అని అన్నప్పుడు మాత్రం పౌలు గారి మాట ఆ శతాధిపతి అయినటువంటి యూలి వినలేదు మనం అధ్యాయం వరుసగా చదివేటప్పుడు ఆ వచ్చినాలన్నీ మనం చూస్తాం అంటే పౌల్ని ఎంతవరకు చూశాడంటే పౌల్ మీద ఒక జాలి అయితే ఉంది కానీ పౌలు గారు ఎంత ప్రజ్ఞాశాలో అతను గుర్తించలేదు కానీ చివరికి వచ్చేటప్పటికి యూలి ఒకనొక సందర్భంలో సైనికులు ఈ ఓడల నుంచి ఉన్నటువంటి వారు పారిపోతారేమో వీళ్ళందరినీ కూడా చంపేద్దాం అని నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ శతాధిపతి అడ్డుపడ్డాడు ఆ ప్రయత్నానికి ఎందుకంటే అతని మనసులో పౌలను ఎలాగైనా కాపాడాలి ఆ నుంచి కాపాడాలనే ఒక సాఫ్ట్ కార్నర్ తో ఆ సైనికులతో అంటాడు అట్లాంటి పని మాత్రం చెయ్యొద్దు అని చెప్తాడు అంటే యూలి క్యారెక్టర్ చూసినప్పుడు మనం చూడవలసింది ఏంటంటే యూలి ప్రారంభ దశలో టేకటిజి పాలసీలో ఉన్నప్పటికీ ఏమాత్రం సీరియస్నెస్ లేకపోయినప్పటికీ ఒక్కొక్క మెట్టు పౌలు గారితో ప్రయాణం చేస్తున్నంత సేపు కూడా గమనించినప్పుడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న కొద్దీ ఏంటంటే ఒక్కొక్క రోజు గడుస్తున్న కొద్దీ పౌలు గారి జీవితాన్ని పరిశీలించిన కొద్దీ పౌలు గారిలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని తెలుసుకున్నాడు సెంచూరియన్ గా తను ఒక ప్రముఖమైన పాత్ర నిర్వహించి పౌలు గారిని సేవ్ చేయటానికి ఆయన ముఖ్య పాత్రధారు అయ్యాడు నిజంగా సైనికులకి అతను చెప్పకపోయినట్లయితే ఆ సైనికులు అక్కడే పౌలు గారిని వాళ్ళు దేవుని నిర్ణయం లేదనుకోండి కానీ దేవుడు ఎవరినో ఒకరిని పాత్రధారిగా వాడుకుంటారు కాబట్టి యూలీని వాడుకున్నారు ఎందుకంటే యూలీలో వచ్చిన మార్పుని బట్టి మనం కూడా పుట్టింది మొదలుకుని క్రీస్తు వాక్యాన్ని వింటూనే ఉన్నాం దేవుని వాక్యాన్ని వింటూనే ఉన్నాం మరి యూలీలాగా మనలో ఏమైనా మార్పు ఉందా గలతీలు రాసిన పత్రికలు పౌలు గారు అంటారు ఓ గలతీలారా అవివేకులరా ఆత్మానుసార నిజమైన జీవితంతో మీ జీవితాలు ప్రారంభించి శరీరానుసారంగా మీ జీవితాల్ని ముగిస్తారంటారు అట్లా ముగించిన వాళ్ళకు కూడా మనం పాత ఇంపలు కూడా మనం చూడవచ్చు మరి సౌలు మొట్టమొదటి రాజు బెన్యామిన్ గోత్రికుడైనటువంటి రాజు సౌలు ప్రారంభ జీవితం చూసినట్టయితే చాలా బాగుంటుంది తండ్రి మాటకి విధేడై గాఢవాల్ని వెతకటానికి వెళ్ళాడు నేనేంటి గా గాడిదలను వెతకటం ఏంటి ఎవరైనా పని వారిని పంపించు అని చెప్పి ఆ తండ్రి కీర్తితో అనలేదు కానీ తండ్రి మాటకు విధేయుడై వెళ్ళిన సౌలను అక్కడ చూస్తాం అదేవిధంగా ఆ సమూహలు గ్రంథంలోనే అధ్యాయంలో మొదటి సమయంలో మనం చూస్తాం అక్కడ ఏంటంటే అక్కడ కొంతమంది స్త్రీలు కనిపించి పలానా దీర్ఘదర్శన సమూహాల దగ్గరికి వెళ్ళమని చెప్పినప్పుడు ఆ మాట ఎదిరించకుండా ఏమో దేవుని చిత్తం ఏమైతే ఉందో అక్కడికి అని చెప్పి ఆ మార్గం చూపించినట్టుగా ఆయన వెళ్ళటం అంటే ప్రతి విషయంలోనూ కూడా విధేయత అనేది ఇక మూడు అంశాన్ని చూసినట్టయితే సమూహల్ని దర్శించడానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అని చెప్పి అనుకున్నప్పుడు అతని పని వారిలో ఒక అతను అంటాడు అయ్యా నా దగ్గర ఒక పావుతులము వెండి ఉంది అది ఇచ్చి సమూహలు దాన్ని దర్శించుకుందాం ఈ మూడు అంశాలు బట్టి చూస్తే సౌలు జీవితంలో తండ్రి పట్ల విధేయత ఉంది అదే విధంగా దేవుని మాట చెప్పేవారి పట్ల విధేయత ఉంది అదే విధంగా ఆ దేవుని ప్రవక్తను దర్శించేటప్పుడు చాలా గౌరవంగా వారి గౌరవానికి భంగం కలగకుండా దర్శించాలి అని ఒక మంచి అలవాటు ఉంది ఇది ప్రారంభ జీవితం తర్వాత రాజు అయిన తర్వాత చూసినప్పుడు ఆ బలి అర్పించడానికి సమూహాలు వచ్చే వరకు ఆగకుండా అర్పించటం అదే విధంగా తన రాజు అయిన తర్వాత అసూయతో దావిదిని సంహరించాలని చూడటం చివరికి అతను అతని కుమారులు ఒక్క రోజునే ఆ గిల్బోవా పర్వతం మీద మరణించడం అనేది చూసినట్టయితే జీవితం అనేది ప్రారంభం చాలా మంచిగా ప్రారంభించాడు సౌలు కానీ అంతం అనేది సరిగ్గా లేదు ప్రారంభం ఎంత ముఖ్యమో ముగింపు కూడా అంతే ఆనందకరంగా ఉండాలని చెప్తారు కదా కార్యారంభం కంటే కార్యాంతము మేలు అంటారు కానీ సౌ జీవితం చూసినప్పుడు మనకి అట్లా అనిపించదు అదే విధంగా పాత నిబంధన గ్రంథంలో మన అందరికి ఇష్టమైన క్యారెక్టర్ మరి సులోమన్ మహారాజ్ జీవితాన్ని మనం చూసినట్టయితే పరమార్థ జ్ఞాని అయిన సులోమన్ అంటాం ఆయన మూడు వేల కీర్తను రచించాడు బోట్నీ జువాలజీ అంతా కూడా ఆయన ఆయనకి తెలియని మొక్క అంటూ లేదు ఆయనకు తెలియని జంతువు అంటూ లేదు భూమి మీద కీటకాల దగ్గర నుంచి పెద్ద పెద్ద జంతువుల వరకు అదే విధంగా గోడలో మూలిచే హిస్వపు మొక్కలాంటి దాని గురించి దగ్గర నుంచి లెబరూన్ పర్వతం మీద ఉండే దేవదారు వృక్షాల గురించి కూడా అంతా రీసెర్చ్ చేసేసాడు ఆయన అట్లాంటి జ్ఞాని మరి దేవుని దీవెన పొందాడు ఆయన రాజు అయిన వెంటనే ఆ గివ్యోన్ లో వెయ్యి దహన బలు అర్పించి నిద్రించే సమయంలో దైవ దర్శనాన్ని పొంది దేవుని దగ్గర నుంచి జ్ఞానము ఘనత ఐశ్వర్యము సమస్తం పొందాడు ఇప్పటికీ కూడా సులభమని వంటి జ్ఞాని లేడు అని చెప్పి ప్రపంచం అంటారు చెప్తారు కానీ ఆయన చేసిన తప్పును మనం చూసినట్లయితే ఆ పరోకుమార్తను పెండ్లి చేసుకోవటం ఆ తర్వాత విగ్రహారాధనకి ఆయన దాసుడైపోవటం అంతం చాలా విచారకరంగా ఉంటది సోలోమన్ మహారాజ్ ప్రారంభం చాలా ఘనంగా ఉంటది అంతం అనేది చాలా విచారకరంగా ఉంటది ఇది ఏంటంటే ఆత్మానుసారంగా నడుచుకుంటూ శరీరానుసారంగా జీవితాన్ని ముగించే మనుషులు ఇంకా మన పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఉన్నారు కానీ మనకు ఫెమిలియర్ క్యారెక్టర్స్ మాత్రం రెండు చెప్పాను విధంగా ప్రారంభం అనేది ప్రారంభం అనేది ఆ మనం ఈ రెండు క్యారెక్టర్స్ మనం సౌల్ క్యారెక్టర్ అలాగే సోలోమన్ మహారాజ్ క్యారెక్టర్ మనం చూసినట్టయితే వారి ప్రారంభం చాలా బాగుంది చివరికి అంత మాత్రం వారిది చాలా విచారకరంగా ఉంది ఇక రెండో కేటగిరీ చూస్తే ప్రారంభం ఏమాత్రం బాగుండకుండా అంద ముగింపు మాత్రం చాలా చక్కని ముగింపు ఉన్న జీవితాలు మనం గమనించినట్లయితే మరి ఏసుక్రీస్తు సెలవు వేసినప్పుడు ఆ రెండవ దొంగ జీవితాన్ని చూసినప్పుడు అతను దొంగ అందులో ఏ మాత్రం డౌట్ లేదు అక్కడ సెలవు వేశారు కానీ ఆ కాసేపట్లో క్రీస్తుని చూస్తున్న కొద్ది క్రీస్తుని అర్థం చేసుకుని యేసు అని పిలిచే రక్షకుడా అని ఆయన మాత్రమే పిలిచాడు రక్షకుడా అని చెప్పి అర్థంతో పిలిచి నీవు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే యేసు ఈ రాజ్యం కాదు ఆయనది పరలోక రాజ్యాన్ని గుర్తెరిగాడు ఆ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చక్కని వాగ్దానం పొందాడు నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు ఇతని ప్రారంభ జీవితం అనేది చాలా బ్యాడ్ అనే చెప్పాలి కదా మరి సులువు మరణానికి తగినటువంటి ఎన్నో ఘోర కృత్యాలు చేశాడు అయినా వాగ్దానం పొందాడు ఇతను శరీరానుసారంగా జీవితం ప్రారంభించి ఆత్మానుసారంగా ముగించాడు మరి మన మిషనరీస్ జీవిత చరిత్ర మనం చదువుతూ ఉంటే చెప్పాలంటే చాలా ఉన్నాయి నాకు బాగా ఇష్టమైన మిషనరీ జీవిత చరిత్ర మనం స చదువుతుంటే విలియం కేరీ గురించి విలియం కేరీ గారి గురించి మనందరికీ తెలుసు ఆయన ఎంత మంచి రిఫార్మర్ క్రిస్టియన్ రిఫార్మర్ ఆయన చేసినటువంటి మనకు చాలా మందికి తెలియదు కేరీ గారి గురించి మనకు చాలా తక్కువ తెలుసు ఆయన బోట్నీలో జువాలజీలో అనేక రకాలైనటువంటి పరిశోధనలు చేయటం ఇక చెప్పాలంటే ఒక రోజంతా చెప్పిన ఆయన గురించి సరిపోదు కానీ విలియం కేరీ గారు జీవిత చరిత్ర పరిశీలించినప్పుడు యమన ప్రాయం వచ్చే వరకు కూడా ఆయన పదమూడు పద్నాలుగు సంవత్సరాలు వచ్చే వరకు చాలా అల్లరి చిల్లరగా తల్లిదండ్రులు తలనొప్పిగా ఇతను భరించలేకపోతున్నాము మేమనే దిశలో అతని జీవిత ప్రయాణం సాగుతూ ఉన్నప్పుడు తండ్రి విసికి వేసారి ఒక షూ మేకర్ దగ్గర ఆయన పెట్టడం జరిగింది అంటే అసిస్టెంట్ గా షూ మేకర్ దగ్గర ఆ వస్తువులు అందించడానికి పని నేర్చుకోవటానికి పెట్టారు అయితే షూ మేకర్ క్రిస్టియన్ ఆయన ఆయన విలియం కేరీ గారికి అందించిన వాక్యాన్ని బట్టి ఒక గొప్ప సువార్తికుడు అయ్యాడు ఒక గొప్ప రిఫార్మర్ అయ్యాడు ప్రారంభ జీవితం ఎట్లా ఉన్నప్పటికీ కూడా ముగింపు అనేది చాలా చక్కని ముగింపు అనేక మందికి దీవనకరంగా ఆశ్వాదకరంగా ముగింపు అనేది ఉంది మరొక మిషనరీ గురించి మనందరికి తెలుసు సెంట్ అగస్టిన్ ఆయన జీవితం మనందరికి తెలుసు తల్లి మోనిక చేసిన ప్రార్థన ఆ తర్వాత ఒక గొప్ప మిషనరీగా ఇవన్నీ ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే మన జీవితం ఎలా ప్రారంభమైంది ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ప్రారంభం నుంచి సండే స్కూల్ దగ్గర నుంచి వాక్యం తెలిసిన వారమే వాక్యానుసారంగా నడుచుకోవటం అంటే ఏంటో తెలిసిన వారి మీ అంటే ఏంటో తెలుసు అన్ని తెలుసు మరి మనం ఆత్మానుసారంగానే జీవితం ప్రారంభించాము మరి మన ముగింపు ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అందుకనే పౌల్ గారు అంటారు నిలబడిన వాడు పడిపోకుండా చూసుకోవాలి మనం నిలబడి ఉన్నాం అనుకుంటాం కానీ పడిపోకుండా మనం చూసుకోవాలంటే అది మన వల్ల కాదు మన జీవితాన్ని దేవుని చిత్తానికి అప్పగించినప్పుడు మన ప్రారంభం కంటే కూడా మన ముగింపు అనేది చాలా ఆత్మీయంగా ముగింపు అనేది ఉంటుంది యూలీ జీవితం ద్వారా నేను యూలీ జీవితం స్టడీ చేసినప్పుడు అంటే కామెంటరీ బుక్ లో యూలి గురించి చాలా ఇవ్వబడింది అది అంతా కూడా ఇక్కడ చెప్పడానికి సమయం లేదు కానీ అతను పౌలు గారి పట్ల అంత దయగా ఎట్లాగా అతను ప్రవర్తించగలిగాడు ఒక రోమా సైన్యాధిపతి అయినప్పటికీ కూడా పౌలు గారికి ఒకవేళ దయ చూపించినట్టయితే తన ఉద్యోగానికి తన పదవికి ఏమవుతుందని కూడా లెక్క చేయకుండా పౌలు గారిని కాపాడటానికి ఎందుకు ప్రయత్నించాడంటే ఈ వాడ ప్రయాణం ఏదో రోజులు కాదు నెలలు జరపడం జరిగింది అది కాబట్టి ఈ కాలంలో పౌలు గారిని చూసే కొద్ది కూడా ఒక మంచి సాక్ష్యం పౌలు గారు యూలికి ఇవ్వగలిగారు ఆ సాక్ష్యాన్ని స్వీకరించి దాన్ని ఆచరణలో పెట్టారు మనం ఏ సాక్ష్యం ప్రపంచానికి ఇవ్వగలుగుతున్నాము అనేది కూడా మనం పరీక్షించుకోవాలి ఇక రెండో వ్యక్తిని మనం గమనించినప్పుడు క్రింది వచనాలకు వెళ్తే ఆ యూలి అను వానికి అప్పగించరి ఆస్య ఆసియా ధరి ధరనున్న పట్టణమునకు ప్రయాణము చేయబో సముద్రమును పట్టణపు ఓడనెక్కి మేము బయలుదేరితమే మాస్ ధోనియాను దశలోనికే పట్టినస్తుడైన హరిష్ తార్క్ మాతో కూడా ఉండేను ఈ అరిష్ అనేది ఈ పేరుకి అర్థం ఏంటంటే శ్రేష్ట అధికారి శ్రేష్ట అధికారి ఇతని గురించి కూడా కామెంటరీ బుక్ లో చదివినప్పుడు ఇతను రోమా గవర్నమెంట్ లో చాలా ఉన్నతమైన అధికార పదవి నిర్వహిస్తూ ఉన్నాడు నిర్వహించడం మాత్రమే కాకుండా క్వాలిటేటివ్ లైఫ్ అంటారు కదా అంటే ఒక అధికారిగా ఎంత మందికి మేలు చేయగలడో అట్లా మేలు చేస్తూ ఉండటం వల్ల బహుశా అతనికి ఆ అరిస్తార్క్ అనే పేరు శ్రేష్ట అధికారి అనే పేరుతో వాళ్ళు తెలవటం జరిగింది మనం పిలుస్తాం కదా మంచి అధికారి మంచివాడండి నీతి మంత్రా పిలుస్తాం కదా అలాగే అరిస్తార్క్ అంటే శ్రేష్ట అధికారి అని పిలిచి ఉండవచ్చు ఇతను మాస్తూనియా దేశంలోని దశలోనిక పట్టణం వాస్తవ్యుడు ఇతని గురించి మనం గమనించినట్లయితే ఈయన శ్రేష్టాధికారిని మార్చ ఇతను గురించి మనం చూస్తే పౌలు జత అని చెప్పి కిలో రాసిన పత్రిక ఇరవై నాలుగో వచనంలో మనం చూస్తాం నా జత పనివాడైనటువంటి అరిస్తారు అంటే ఇతను ఉద్యోగాన్ని వదిలేసి ఒక అధికారిగా అతను చేస్తున్నటువంటి పని వదిలిపెట్టాడు ఎవరిని చూసి వదిలిపెట్టాడు క్రీస్తునే అనుసరించాడు కానీ ఎవరిని బట్టి పౌలు గారి జీవితాన్ని పరిశీలించిన తర్వాత పౌలు గారు చెప్పినటువంటి సువార్త విన్న తర్వాత నేను సంపాదించే కీర్తి గాని నేను సంపాదించే ధనం గాని నేను సంపాదించే పేరు ప్రతిష్టలు కానీ ఏవి కూడా నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళవు అని ఒక కృతనిత్యానికి వచ్చిన తర్వాత ఆ పేరు ప్రతిష్టలను కీర్తిని ధనాన్ని మరి అన్నిటిని భాగ్యాలను వదిలిపెట్టి పౌల్ గారితో ప్రయాణం అంటే ఏదో పూలపానుపులాగా రెడ్ కార్పెట్ పరిచి ఎవరు కూడా ఆహ్వానించరు కదా ఎన్నో బాధలు ఉంటాయి వాళ్ళకి అట్లాంటి బాధల్లో పౌలు గారితో పాలు పంచుకుంటూ ప్రయాణం చేయటానికి నిర్ణయించుకుని పౌలు గారు థర్డ్ మిషనరీ ప్రయాణం అంతట్లో చివరి వరకు కూడా చివరి వరకు కూడా పౌలు గారితో ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత ఆయన పొందుకున్నాడు మనం కూడా వాక్యం వింటున్నాము విని వదిలిపెడుతున్నాం మన జీవితాలని మన ఫ్యామిలీస్ని వదిలిపెట్టి మనం వెళ్ళక్కర్లేదు కానీ నువ్వు వెళ్ళు లేదా నువ్వు ఎవరైనా పంపించు అని చెప్పి అన్నారు కదా ఆ గాస్పుల్ కి మనం ఎవరైనా పంపించగలుగుతున్నామా లేకపోతే మనం ఏమైనా పాత్రదారులుగా ఉంటున్నామా రాబోయే కాలంలో లాస్ట్ వీక్ మనం ధ్యానించుకున్నాం కదా ఆమోస్ గ్రంథుల మాట వాక్యమునకు సంబంధించిన క్షామం అనేది ఉంది వచ్చేసింది మనకి దగ్గరలోనే మన ఒక సోషల్ మీడియాలో ఒక క్లిప్పింగ్ నాకు ఎవరు పంపించారు మా దగ్గరలోనే నిడదోలనే ఆ పట్టణంలో ఒక అతను స్ట్రీట్ వెండర్స్ అంటారు కదా ఉల్లిపాయలు అది కూరగాయలు అమ్ముకునే అతను ఆ బండికి మైక్ సెట్ పెట్టుకున్నాడు ఆ కూరగాయలవి పేర్లు పిలవటానికి పెట్టుకుని ఆ మధ్యలో క్రీస్తు చెప్పిన మాటలు చిన్న చిన్న పాటలు ఆ మైక్ లో పెట్టుకుని వెళ్తున్నాడు ఒక అతను కారులో వెళ్తూ వెళ్తూ ఆ సరిగ్గా బండి దగ్గరకు వచ్చి ఆగి ఈ ఉల్లిపాయలు అమ్మ అతన్ని కాలర్ పట్టుకుని నీ మైక్ లైసెన్స్ ఉందా నువ్వు దేవుని పాటలు ఎందుకు పెట్టవు దీంట్లో నువ్వు ఆనియన్స్ లేదా వెజిటబుల్స్ పేర్లు పిలవాలి తప్పించి బైబుల్లో మాటలు ఇందులోకి ఎందుకు పొందుపరిచావని చెప్పి అతను కొట్టడానికి వెళ్ళబోయొడు చింత చాలా ఎత్తు ఆరు అడుగుల పైన ఎత్తున్నాడు అతను ఈ కారులో వచ్చాడు గబగబా ఇల్లు కాలర పట్టుకున్నాడు అయితే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా వచ్చి మీరు చేస్తున్న చాలా తప్పు సార్ అతను ఏదో వర్తకం చేసుకుంటున్నాడు అతను ఏదో పాట పెట్టుకున్నాడు ఎవరిని బలవంతంగా పిలిచి మీరు మతం మారండి అని అతను ఏం చెప్పటం లేదు కదా ఎందుకు అతను మీద దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి పది మంది కూడా వచ్చేటప్పటికి అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ నీ సంగతి చెప్తాను అసలు నువ్వు వ్యాపారమే చేసుకోకుండా చేస్తే చేస్తాను చూసుకొని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళటం అనేది జరిగింది ఇటీవల కాలంలో ఇంకో క్లిప్పింగ్ మీరు అందరూ కూడా ఒక న్యూస్ చూసే ఉంటారు ఉత్తరప్రదేశ్ సీఎం ఇళ్ళల్లో ప్రార్థన చేసుకునే వాళ్ళు కూడా బయటకు తీసుకొచ్చేయండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందంటే ఇంట్లో మనం ఫ్యామిలీ ప్రేయర్ గట్టిగా చేసుకోవటానికి కూడా లైసెన్స్ అనేది ఉండాలంట మనం గట్టిగా పాట పాడుకోకూడదు గట్టిగా వాక్యం చెప్పుకోకూడదు ఇళ్లలో ఎవరైనా నలుగురు కూడి ప్రేయర్ చేసుకుంటా ఉంటే ఆ ప్రేయర్ చేసుకోవడానికి వాళ్ళకి లైసెన్స్ ఉందా లేదా అని చూసి వెంటనే బయటకి తీసుకురండి అంటే మనం ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవటానికి కూడా లైసెన్స్ అనేది ఉండాలి లేదా ఎవరికి వినపడకుండా మనలో మనమే గొనుక్కుంటూ చేసుకోవాలి మనం ప్రార్థన చేసుకోవటం వల్ల ఎంతో మంది రక్షణ పొందుతారు చుట్టుపక్కల వారు కూడా క్రీస్తు వాక్యం వింటాననే ఆశతో మనం చేసుకునే పని కూడా ఆటంకం కలుగుతుంది ఇంకా రాబోయే రోజుల్లో ఎన్ని రకాలైన ఆటంకాలు అనేవి ఉంటాయో మనం చెప్పలేం కాబట్టి ఇప్పుడు యారిస్టార్కు జీవితాన్ని మనం చూసినప్పుడు అతను నమ్మిన సిద్ధాంతాన్ని విడిచిపెట్టకుండా ఫాలో అయ్యాడు ఎట్లాంటి కష్టాలు ఎదుర్కొన్నాడంటే ఆ ఫిలోమన్ రాసిన పత్రికలో పౌలు గారితో జత పని మాటలు కాదు అదే విధంగా గొప్ప గండం కూడా ఇతను ఎదుర్కొన్నాడు ఎక్కడంటే ఆ అపసల కార్య గ్రంథం పంతొమ్మిది అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో అక్కడ చాలా ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొన్నాడు అక్కడ దేమేత్ర అనే కంసాలి ఆ పౌలు గారి మీద శిష్యుల మీద చాలా అపనిందలు వేసి ఆ అర్తిమీదేవిని వీళ్ళు హీనపరుస్తున్నారని చెప్పి ఒక రెండు గంటలు వాళ్ళంతా కూడా అర్తిమీదేవి మహాదేవి అర్తిమీదేవి మహాదేవి అని అరిచేటట్టుగా వాళ్ళని చాలా రెచ్చగొట్టిన తర్వాత వాళ్ళందరూ వచ్చి పౌలు గారిని అరిస్తార్క్ ని అరిస్తార్క్ తో పాటు గాయయు అనే వ్యక్తి ఉంటాడు ఈయన మనం వ్యవహారం పత్రికల్లో చూస్తాం రెండో పత్రికలో ఈ గాయయు అనే వ్యక్తిని ఈ గాయయు అనే వ్యక్తిని పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత పౌరు గారిని ఒక పక్కన పెట్టి ఈ అరిస్తార్క్ ని గాయని నాటకశాలలో తీసుకెళ్లిపోయారు అంటే అక్కడికి తీసుకెళ్లి మళ్ళీ ఏం చేస్తారంటే అక్కడ రోమాపట్నంలో జరిగేటటువంటి జంతు ఆ ప్రదర్శనశాల అంటే జంతువులతో యుద్ధాలు చేయటం విధంగా జంతువుల దగ్గర అన్నమాట వాళ్ళు జంతువులకి మనుషులు ఎరవేసి ఆ జంతువులు ఆ మనుషులు చీల్చి తింటూ ఉంటే ఆనందిస్తారు అదొక గేమ్ వాళ్ళకి ఈ నాటకశాలలో ప్రవేశపెట్టిన వారిని అలా తీసుకువెళ్ళి అక్కడ ఆపు చెప్తారనమాట కొరిందిలో కూడా అట్లాంటి నాటకశాల అట్లాంటి ప్రదర్శనశాల ఉంది అయ్యో గాయో అరిస్తారకు వెళ్ళిపోయారు నేను కూడా అక్కడికి వెళ్తాను అనుకున్నాడు పౌలు కానీ అక్కడ శిష్యులు పౌల్ని అడ్డగించారు నువ్వు వెళ్ళొద్దు నిన్నైతే అసలు వదిలిపెట్టరు వాళ్ళైనా వదిలిపెట్టే ఛాన్స్ ఉంది కానీ నిన్నైతే వదిలిపెట్టరు ఆల్మోస్ట్ ఆల్ మరణపు అంచుల వరకు వెళ్ళిపోయాడు అరిస్తారు మరణపు అంచుల వరకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు విడుదల చేసిన అర్థం ఇంకొకళ్ళైతే బ్రతుకు జీవడాన్ని వెనక్కి వెళ్ళిపోతారు ఎవరు అయినా సరే కదా కానీ అరిస్తారు అలా చేయలేదు ఇరవై అధ్యాయం అపౌరుషుల కార్యాలు ఇరవై అధ్యాయం నాలుగు వచ్చిన వాళ్ళు చూస్తే పౌవులను వెంబడించిన వాళ్ళు అరిస్తారు కూడా ఉన్నాడు ఈ పంతొమ్మిది అధ్యాయంలో ఎంత ప్రాణాపాయ స్థితి ప్రాణాన్ని ఇక చివరి మరణపు అంతుల వరకు వెళ్ళిపోయిన తర్వాత బ్రతుకు జీవుడని బయట పడిన తర్వాత ఏమాత్రము వెనక్కి తిరగకుండా ఆయన మళ్ళీ పౌల్ని వెంబడించాడు ఇట్లాంటి వారిని కోరుకున్నాడు నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగేవాడు నాకు అక్కర్లేదు అన్నాడు అంటే నాగటి మీద ఒకసారి చేయి పెట్టిన తర్వాత మళ్ళీ వెనక్కి ఆయన అంగీకరించిన తర్వాత వచ్చేటప్పుడే ముందు చూసుకో నేను యేసుక్రీస్తుని వెంబడించగలనా లేదా క్రైస్తవ జీవితం జీవించగలనా లేదా అని ముందే ఆలోచించుకో వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిపోతే కుక్క తన వాంతికి తిరిగిన వారితో సమానం అంటాడు హెబ్రి పత్రికలో అట్లాంటి జీవితం మాత్రం ఎవరికి రాకూడదు ఎరస్ జీవితం చూసినప్పుడు రెండు విషయాల్లో మాత్రమే చెప్పాను ఇంకా కొన్ని లో ఫిలోమాన్ పత్రికలు ఇరవై నాలుగో వచ్చును అపోసల కార్యాల గ్రంథం ఇరవై వచ్చే నాలుగో వచ్చును అదే విధంగా అదే గ్రంథంలో పంతొమ్మిది వచ్చి ఇరవై తొమ్మిదో వచ్చిన ఈయన పాత్ర నేను చెప్పాను ఆ తర్వాత ఈయన హతసాక్షి అయిపోయాడు ఈ అరిస్తార్కు చివరికి హతసాక్షి అయిపోయాడు చూడండి ఒక గొప్ప ఉద్యోగాన్ని వదిలిపెట్టి పౌలు గారిని వెంబడించినప్పుడే పౌలు గారిని వెంబడించినప్పుడే అతను అనుకుని ఉంటాడు నేను మరణించినా పర్వాలేదు నా జీవితం ఇక్కడ కాదు ప్రాముఖ్యమైన జీవితం మరణాంతరం ఉందని చెప్పి డిసైడ్ చేసుకుని వెళ్ళాడు ఇట్లాంటి వాళ్ళు పౌలు గారు చుట్టూ ఉన్నారు అంటే వాళ్ళు ప్రారంభంలో అట్లా ఉన్నవారు కారు కానీ పౌలు గారి జీవన శైలి పౌలు గారు చెప్పే మాటలు ఆయన జీవించే విధానాన్ని పౌలు గారు అంటారు కదా కొడిందేలుగు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయ యాభై ఎనిమిదవ వచ్చిన మీరు క్రీస్తు కార్యాభిరుద్ధ దేవుని క్రియలందు ఆసక్తి కలిగి ఆ ప్రయాస పడుతూ స్థిరులై ఉండండి మీ ప్రయాస వ్యర్థం కాదు అని చెప్తాడు పౌలు గారు స్థిరులై ఉండండి అని సంఘానికి చెప్పిన పౌలు గారు అనేక సంఘాలని నిర్మించిన పౌలు గారు అనేక సంఘాలను హెచ్చరించిన పౌలు గారు అనేక మందిని హెచ్చరించిన పౌలు గారు అనేక మందిని ప్రోత్సహించిన పౌలు గారు తన వరకు వస్తే ఏం చేశాడో చూద్దాం అనుకునే వాళ్ళు ఉండరా ఆ తన వరకు వస్తే ఏం చేస్తాడో అనే దానికి చక్కటి జవాబు తన జీవితం ద్వారానే చెప్పాడు అడుగు అడుగున స్థితి నుంచి తప్పుకున్నాడు ఆయన ఎన్ని ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా స్థిరులై ఉండండి అని చెప్పి తన చుట్టూ ఉన్న వారికి ఎట్లాగైతే చెప్పాడో విశ్వాసంలో స్థిరత్వం అంటే ఏంటో తన జీవితం ద్వారానే చూపించాడు అదే విధంగా ఇక్కడ తుమ్మదవచనం చూస్తే అక్కడ ఒక మాట ఉంటది చాలా కాలం అయిన తర్వాత ఉపవాస దినం కూడా అప్పటికి గతించినందున ప్రయాణం చేయట అపాయకరమై ఉండేను ఇక్కడ ఈ పై వచనాలిక ఈ ఓడ ప్రయాణం చేసిన ఊళ్ళు పేర్లన్నీ మనకు అనవసరం కాబట్టి ఈ తొమ్మదో వచనానికి వచ్చేటప్పుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఉపవాస దినం ఏంటి ఉపవాస దినం ఎప్పుడు వస్తుంది అంటే యూదులకి సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో కానీ అక్టోబర్ ఫస్ట్ వీక్ లో గాని వాళ్ళు ప్రాయ్ చిత్తార్థ దినం అంటారు దీన్ని ప్రాయశ్చిత్తార్థ దినము ఈ ప్రాయ చిత్తార్థ దినం ఏం చేస్తారంటే వాళ్ళు సంవత్సరం అంతా తాము గడిపిన జీవితాన్ని వాళ్ళ దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ దేవుని దగ్గర క్షమాపణ మారు మనసు పశ్చత్తపం అనేది కలిగి వాళ్ళు ఉపవాసాలు ఉంటారు ఒకరోజు అంటే అక్టోబర్ సిక్స్త్ సాధారణంగా వాళ్ళు ఉండేది ఉపవాసం ఆ తర్వాత కోత పండుగను ఉంటాయి ఆ తర్వాత అడ్వెంట్ మళ్ళీ కొత్త సంవత్సరానికి ముందు ఇదంతా కూడా జరుగుతుంది దీన్ని ప్రాయశ్చిత్తార్థ దినం ఇప్పటికీ కూడా కొన్ని మెయిన్ లో ఈ ప్రాయశ్చిత్తార్థ దినం జరుపుకుంటూ ఉన్నారు మరి మనం గమనించినట్లయితే ఈ ప్రాయశ్చిత్తార్థ దినం తర్వాత వాతావరణం అనుకూలంగా ఉండదు వాళ్ళకి ఎక్కడ వ్యాపార లావాదేవీలకు వెళ్ళటానికి కానీ ఓడ ప్రయాణాలు చేయటానికి కానీ ఎందుకంటే అప్పట్లో ప్రయాణాలన్నీ మీదే కాబట్టి ఓడ ప్రయాణాలు చేయటానికి ఏమాత్రం అవకాశం ఉండనటువంటి రోజులు అవి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రాయశ్చిత్తార్థ దినం తర్వాత వాళ్ళు గృహంలోనే ఉండి చూసుకునే పనిలో లేకపోతే ఫ్యామిలీతో గడపడం అట్లాంటివి చేస్తారు తప్పించి వాళ్ళు ప్రయాణాలు చేయను ఎందుకంటే ఆ అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి కూడా ఆ మంచు గడ్డ కట్టేసిన వాటర్ నుంచి ప్రయాణం చేయటం అనేది చాలా కష్టం వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రయాణ సాధనం ఓడ కాబట్టి ఓడ ప్రయాణానికి అనుకూలించదు కాబట్టి వాళ్ళు అక్కడతో పులిష్ట పెడతారు ఆ సంవత్సరానికి ఇక ఆ సంవత్సరంలో జరిగినవన్నీ కూడా వాళ్ళు తలుచుకుని ప్రాయచిత్తం దేవుని సన్నిధులు చేసుకుంటారు ఆ రోజంతా కూడా ఉపవాసం ఉంటారు కొంతమంది అయితే ఆరో తారీఖు ముందు నుంచి మూడు రోజులు కూడా ఉపవాసం వాళ్ళ ఉపవాసం అంటే కనీసం మంచినీళ్ళు కూడా తాగరు అట్లాంటి ఉపవాసం చేస్తారు అట్లా ఉపవాసం చేసే రోజున వాళ్ళు ప్రాచిక దినమంటారు మనం గమనించినట్లయితే ఈ నీళ్ళ మీద మరి ఆ గాజా వారి దండెత్తి వచ్చిన రోజు మనం గుర్తు తెచ్చుకుంటే అక్టోబర్ సెవెంత్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మనం వచ్చినట్లయితే ఏడోసారి ఇది ఆమోస్ గ్రంథంలో మీరు గమనించిన తర్వాత ఆమోస్ గ్రంథం చదివినప్పుడు మొదటి అధ్యాయంలో ఆయన అంటాడు ఒక్కొక్క పట్టణాన్ని గురించి ఒక్కొక్క జనం గురించి చెప్తూ ఆమోస్ ప్రాక్తి ద్వారా గాసా మూడు నాలుగు సార్లు చేసిన తప్పులు నేను చూశాను నేను అగ్ని వేస్తానన్నాడు ఏడోసారి ఏ అన్నాడు ఆయన అగ్ని వేస్తాను అన్నాడు అగ్ని వేసాడు ఇప్పుడు ఆయన కాదు ఆ అగ్నిలో ఒక్కొక్కసారి అమాయకులు పోవచ్చు పసిబిడ్డలు పోవచ్చు కానీ ఏదో ఒక సమయంలో ఫుల్ స్టాప్ అనేది లేకపోతే ఈ మారణకాండ అట్లా జరుగుతూనే ఉంటుంది మనకు తెలుసు కదా ఇప్పుడు ఆ ఉక్రెయిన్ యుద్ధం రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎలా జరుగుతుందో చివరికి మనం మరిచిపోయే రోజు కూడా రెండు సంవత్సరాలు పూర్తి అయిపోయినప్పుడే అంటే మన జీవితంలో ఒక భాగం అయిపోయింది మన యుద్ధం అనేది ఇప్పుడు అలాగే ఇక్కడ కూడా అట్లా కాకుండా దేవుడు తన బిడ్డలను కాపాడుకోవటానికి ఆరుసార్లు వాళ్ళు కరెక్ట్ గా ఆ ప్రాయచితార్జనం అయిన రెండో రోజునే వాళ్ళ మీదకి దండెత్తి వచ్చారు ఇది చదువుతూ ఉంటే నాకు పాత నిబంధన గ్రంథంలో ఒక సంఘటన గుర్తొచ్చింది ఏంటంటే యాకబు కుమార్తె దీన ఆ శకుము అనే అతన్ని ఆ శకుము అనే అతను యాకబు కుమార్తె దీన అని ప్రేమించటం ఆమెను చేసుకుంటానని అడగటం ఆ తండ్రి హామోర్ కూడా దానికి ఒప్పుకున్న తర్వాత దాన్ని వీళ్ళు అవమానంగా భావించి ఒక మెలకు పెడతారు ఏంటంటే ఆ సరే మా చెల్లెలు మీకు ఇష్టం మీరు అందరూ కూడా సున్నతి చేయించుకోవాలంటారు ఆ సున్నతి చేయించుకుని వాళ్ళు కదలలేని స్థితిలో ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళి శిమయోను లేవి ఏం చేశారు వాళ్ళని చాలా మందిని చంపేశారు అంటే వాళ్ళు కదలలేని స్థితిలో చంపేశారు అదే నాకు జ్ఞాపకం వచ్చింది అట్లాంటి సమయంలో ఎప్పుడు కూడా యుద్ధనైతే వెనక నుంచి కొట్టకూడదు పడిపోయిన వాడిని కొట్టకూడదు బలహీనంగా ఉన్నవాడిని వ్యాధిగ్రస్తుని కొట్టకూడదు అని యుద్ధ నీతి ఉంది కానీ ఆ నీతి అనేది పాటించడం అనేది చాలా అరుదుగా మనకు కనపడుతుంది ఇక్కడ చూసినట్టయితే ఈ ప్రాయశ్చిత్త దినం అనేది వీళ్ళు చాలా ఇంపార్టెంట్ డేగా భావిస్తారు వాళ్ళు చాలా కటిక ఉపవాసం ఉంటారు ఆ రోజంతా కూడా ఎంత వృద్ధులైనా కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫస్ట్ పిల్లలతో సహా వాళ్ళు ఫాస్టింగ్ అనేది చేస్తారు అట్లాంటి సమయంలో ఈ గాజాబాద్ వారి మీద దండెత్తి వెళ్ళారు ఇక్కడ మనం ఈ ఉపవాస దినం అంటే అదే ఉపవాస దినాన్ని ఇక్కడ పౌల్ గారు ప్రస్తావిస్తున్నారు అయిలారా ఈ ప్రాయశ్చిత్త దినం కూడా అయిపోయింది అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతూ నుంచి మనం గమనించినట్లయితే అప్పటికి గతించినందున ప్రయాణం చేయట అపాయకరమై ఉండేను ఇందాక చెప్పాను కదా ఈ సెప్టెంబర్ దాటిన తర్వాత అక్టోబర్ ప్రవేశించిన తర్వాత ఓడ ప్రయాణం అనేది చాలా కష్టం అంటే ఒక మేపు ప్రకారం ఓడలో ప్రయాణం చేయటానికి వీలు పడదు అప్పుడు పౌలు అయ్యలారా ఈ ప్రయాణం వలన సరుకులను ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టము కలుగు కలుగునట్లు నాకు తోచుతున్నదని చెప్పి వారిని హెచ్చరించను అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమాను చెప్పినది నమ్మని ఎవరి శతాధిపతి దాకా మనం అనుకున్న యులి పౌల్ గారు ఓడ సరుకులు తేలిక చేయమన్నాడు కానీ చేయలేదు ఆనాడు యోనా చెప్పినప్పుడు యోనా ఏం చెప్పాడు నా వల్ల ఈ పాపం వచ్చిన కాబట్టి నన్ను సముద్రంలో ఎత్తి పడండి అని అంటారు ఆగింది కానీ ఇక్కడ పౌల్ గారు ఏం చెప్పారు ఈ సరుకులు ఓడలో ఉన్నాయి మనం తేలిక చేయకపోతే మన ప్రాణాలకే ప్రమాదం సరుకులు ఎట్లాగో మునిగిపోతే దాంతో పాటు మనం కూడా మునిగిపోతాం కాబట్టి ఓడలో ఉన్న సరుకులు కొంచెం పడేద్దాం తేలివి చేద్దాం అన్నప్పుడు శతాధిపతి ఇచ్చిన మాటలు వినలేదు కానీ ఓడ యజమాని అంటే ఆ ఓడ యజమాని ఉంటాడు కదా ఆ యజమాని మాటలని శిరోధార్యం అనుకున్నాడు అలాగే ప్రయాణం చేశాడు యజమాని చెప్పినదే ఆ నమ్మిను మరియు శీతాకాలం గడుపుటకు ఆ రేవు అనుకూలమైనదని అనుకూలమైన కాకుండా కాకుండా అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫీనిక్స్ కు అక్కడ శీతాకాలం గడపాలని ఎక్కువ మంది ఆలోచన చేశారు శీతాకాలం అంటే ఒక కాలం అంటే మనకు తెలియదు ఒక మూడు నెలల కాలం కనీసం నాలుగు నెలలు మూడు నెలలు అంటే ఒక ప్రాంతంలో ఒక నాలుగు నెలలు వీళ్ళు వాడ దిగి గడపాలని చెప్పి అనుకున్నారంటే ఈ ప్రయాణం దాదాపుగా ఈయన బయలుదేరిన దగ్గర నుంచి కూడా అగ్రిపరాజ్ దగ్గర విచారణ అయిన తర్వాత బయలుదేరిన దగ్గర నుంచి ఆరు నెలల పైన ఈ ప్రయాణం జరిగింది ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి దీని ఇంపార్టెన్స్ ఏంటో నేను తర్వాత చివరిని చెప్తాను ఆ మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుతుండగా వారు తమ ఆలోచన సమకూడన తలంచి లంగరెత్తి క్రేతు దరిని వాడ నడిపించరి కొంచెము అయిన తర్వాత ఉరకలోను అనే పెనుగాలి వచ్చింది ఇక కొట్టుకుపోతామే అప్పట్లోనే తుఫాన్లకి పేర్లు అనేవి పెట్టారు ఇప్పుడేదో అనుకుంటున్నాం మనం ఆ రోజులోనే తుఫాన్లకి పేరు పెట్టడం జరిగింది అప్పుడు వచ్చిన తుఫాన్ పేరు పెట్టారు వాళ్ళు ఉరకలోను అని పెట్టారు ఆ తర్వాత ఆ ముప్పై వచనం చూసినట్లయితే ఇరవయో వచనం కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైన కనపడక పెద్ద గాలి భూమి మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుంద మన ఆశ బుద్ధిగా పోయిను కొన్ని దినాలు ఏమైందంట అసలు సూర్యుడు కాని నక్షత్రాలు గాని కనపడలేదంట మొత్తం కట్టిగా చీకటి అంధకారం అయిపోయింది వీళ్ళు నడి సముద్రంలో ఉన్నారు ఇక ఓడలో ఉన్న వారు కూడా ఒకటే నిర్ణయించినారు ఇక మనం బ్రతికి బట్ట కట్టేది లేదు ఈ సముద్రాన్ని దాటి మనం బయటకు వెళ్లేదు ఏదో ఒక సమయంలో ఓడ ఎక్కడో అక్కడ ఏదో పర్వతాన్ని డీప్ ఉంటుంది అక్కడే మనం తునా తునుకులు అయిపోతాం ఓడతో పాటు అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసారు వచ్చినప్పుడు అక్కడ అక్కడ జరిగింది మనం చూసినట్టయితే ప్రాణములతో తప్పించుకున్న ఆశ బొత్తిగా పోయిను వారు బహుకాలము భోజనం లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి అయ్యలారా మీరు నా మాట వినుడి క్రేతు నుండి బయలుదేరక్రే ఉండవలసినది అప్పుడు ఈ హానియు నష్టమును కలగకపోవును ఇప్పుడే నన్ను ధైర్యము తెచ్చుకున్నాడని మిమ్మను వేడుకొంటున్నాను ఓడకే గాని మీలో ఎవరి ప్రాణమునకు హాని కలగదు ఆయన చెప్తున్నాడు నా మాట వినలేదు వీళ్ళకి ఎలాగే జరగాల్సిందే అని అనుకోలేదు కానీ ఆయన ఏమంటున్నాడు అంటే నేను చెప్పాను క్రేతు అనే ప్రాంతం నుంచే మనం బయలుదేరకుండా ఉన్నట్టయితే ఆ ఓడలో ఉన్న సరుకును కొంతవరకు మనం ఆ సముద్రంలో ఉంచేసినట్టయితే విసిరేసినట్టయితే మన ప్రాణాలకి హాని కలగకుండా ఆ ప్రాంతంలో కొంతకాలం అక్కడ ఉండేవాళ్ళం కానీ మీరు మాట వినలేదు అయినప్పటికీ కూడా ఇప్పుడైనా మించిపోయింది ఏమి లేదు ధైర్యం తెచ్చుకోండి మీలో ఎవ్వరికి కూడా ప్రాణహాని అది కలగదు అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్తున్నాడు చెప్తూ క్రింది వచ్చిన చెప్తున్నాడు ఏంటది నేను ఎవని వాడినో ఎవని సేవించుతున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొక్క నిలిచి సౌల భయపడకము నీవు కైసరి ఎదుట నిలువ పడవలసి ఉన్నది ఇదిగో నీతో కూడా వాడలో ప్రయాణం అయిపోతున్న వారందరూ అందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పిన నన్ను పౌరులు అక్కడ చెప్తున్నాడు ఏంటంటే మీరెవరు భయపడద్దు ఈ వాడికి ఏమైనా కూడా ఒకవేళ తుఫాన్ రానివ్వండి ఇంకేదైనా రానివ్వండి దేవుడు నాతో ఏం చెప్పాడంటే నువ్వు తప్పకుండా కైసర ఎదుట నిలబడి నీ ఆర్గ్యుమెంట్ వినిపించాలి దానికి నేను సహాయం చేస్తాను నీకే కాదు నీతో ఉన్న అందరినీ నీకు అనుగ్రహిస్తున్నాను అంటే వాళ్ళు ప్రాణాపాయ స్థితి నుంచి వాళ్ళు తప్పించుకుంటారు వాళ్ళకి ఏ హాని కలగదని నా దేవుడు నాతో చెప్పాడని చెప్పి చెప్తూ ఉన్నాడు ఇట్లాంటి ఆ విషయాలు గతంలో కూడా ఇవన్నీ ఎందుకు చెప్పి ఎలా చెప్పారు పౌలుకి ఎలా చెప్పగలిగాడు ఈ మాటలన్నీ అంటే పౌలు కూడా ఒక ప్రవక్త కాబట్టి దేవుడు ప్రవక్త అయిన పౌలు ద్వారా జరగబోయే విషయాలు వాళ్ళకి వివరించేటట్లు చేశాడు అంటే పౌలకే చెప్పాలా అక్కడున్న నావికుడికి చెప్పకూడదా వాడ యజమానికి చెప్పకూడదా సైనిక అధిపతికి చెప్పకూడదని చెప్పి మనకి డౌట్ రావచ్చు కానీ ఆ దేవుడు గురించి ఎవరికైతే తెలుసో వాళ్ళు నమ్ముతారు ఆ మాట నేనేదన్నా ఒక మాట చెప్పి ఇలా ఇలా జరుగుద్ది అని చెప్తే నా బిడ్డ నమ్ముతాడో లేక నా ఇంట్లో వాళ్ళు నమ్ముతారు నా స్నేహితులు నమ్ముతారు నేను ఎవరినో తెలియదు నా సంగతి తెలియని వాళ్ళకి ఏదైనా ఇలా జరగబోతుందని చెప్తే ఎవరు నమ్ముతారు కాబట్టి నా గురించి తెలుసు కాబట్టి నా ఇంట్లో వాళ్ళు నమ్ముతారు నా నా స్నేహితులు నమ్ముతారు నా చుట్టుపక్కల వాళ్ళు నమ్ముతారు లేదా నా కాంగ్రికేషన్లో నా గురించి అనేక దినాల నుంచి అనేక సంవత్సరాలు తెలిసిన వాళ్ళు నమ్ముతారు ఎక్కడికి వెళ్ళి దూర ప్రాంతానికి వెళ్ళి నేనంటే ఎవరో తెలియని దగ్గరికి వెళ్ళి ఇలా జరగబోతూ ఉందంటే నా మాట ఎవరు నమ్ముతారు నమ్మరు కదా కాబట్టి దేవుడు పౌల్ని ఎందుకు ఎంచుకున్నాడంటే ఆ సర్వశక్తి మంతుని యొక్క శక్తి ఏంటో ఆయన యొక్క బలం ఏంటో ఆయన యొక్క ఆశ్చర్యకారాలు ఏంటో ఆయన సూచక్రియలేంటో పూర్తిగా పౌలు గారికి తెలుసు కాబట్టి ఆల్రెడీ అనుభవించి ఉన్నాడు కాబట్టి అప్పుడు ఏసుక్రీస్తు స్వరం పౌలు గారికి వినిపించి పౌలా నువ్వు భయపడకు నువ్వు నువ్వు తప్పకుండా క్రైస్త దగ్గరికి వెళ్తావు ఎన్ని ఆటంకాలు వచ్చినా నేను నేను కాపాడతాను నిన్ను మాత్రమే కాదు నీతో ఉన్నవారిని కూడా నేను కాపాడతానని చెప్పడం జరిగింది ఇట్లాగే మనం గమనించినట్లయితే పద్దెనిమిది అధ్యాయం తొమ్మిది పది వచనాల్లో కూడా ఒకసారి దేవుడు పౌలని ధైర్యపరిచాడు అక్కడ ఏంటంటే పట్టణంలో జరిగిన అల్లర్లకి పౌల్ గారు ఇక్కడ నేను సేవ చేసే అవకాశాలు లేవేమో అని నిరాశపడుతున్న సమయంలో దేవుని స్వరం పౌల్ గారికి వినిపించింది పౌల నువ్వేం భయపడకు నీవు నిన్ను ఎదిరించే వారిని చూసావు నా వాక్యాన్ని ఎదిరించే వారిని మాత్రమే చూసావు కానీ నా వాక్యానికి అనుకూలంగా ఉన్నవారు నా వాక్యాన్ని హృదయాన్ని హత్తుకునేవారు నీకు రక్షణ కవచంగా నిలిచేవారు ఈ పట్టణంలో చాలా మంది ఉన్నారు కాబట్టి అనేక దినములు నువ్వు ఇక్కడ వాక్యం చెప్పవలసి ఉంటుంది నేను ఇక్కడ నిలబెట్టుకుంటా నేనని చెప్పి ఆయన స్వరం వినిపించిన తర్వాత పౌల్ గారు దాదాపు రెండు సంవత్సరాల పైన అక్కడ ఆ వాక్య పరిచర్య చేయటం జరిగింది ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఇరవై రెండు అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో కూడా ఎరుస్లైం దేవాలయంలో పౌలు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ సున్నతి ఆచారం అది ఆచరించి వచ్చిన తర్వాత ఏకోప చెప్పిన ప్రకారం చేసిన తర్వాత ఆ ఇరుస్లిం దేవాలయంలో ప్రార్థన చేసుకుంటా ఉంటే కరెక్ట్ గా పౌలు గారి పక్కన యేసుక్రీస్తు నిలిచి పౌలను భయపడకు నిన్ను అన్య జనుల దగ్గర నేను పంపిస్తాను పౌలు అంటాడు అయ్యా నీ సంఘాన్ని హింసించాను నీ నామం పేరట ఎవరైనా ప్రార్థనలు చేస్తే వాళ్ళని హింసించాను భక్తుల్ని మరణ శిక్ష విధించినప్పుడు వారి బట్టలకు కావలిగా ఉన్నాను నేను ఇట్లాంటి దుర్మార్గుడు చెప్పే సాక్ష్యం ఎవరు వింటారు నేను చెప్పే వాక్యం ఎవరు వింటారు ప్రభు అన్నప్పుడు నువ్వేం భయపడు అందుకనే ప్రస్తుతానికి నేను జనుల దగ్గర పంపిస్తాను అక్కడ నీ సువార్త సేవ బాగా చెయ్యి చాలా మంది అనుకుంటారు ఆ పేతురు గారికి పక్షపాతం కాకపోతే యూదులకి ఏమో పేతురు గారు చెప్పారు పౌలు గారిని ఏమో అంజలి దగ్గర పంపించారు ఆ కుడి చేతినిచ్చి నన్ను పంపించారని చెప్పి గల తెలివి రాసిన పత్రిక రెండో అధ్యాయంలో మూల స్తంభాలైనటువంటి యోహాను ఆ యాకోబు కేఫా వారి కుడి చేతినిచ్చి నన్ను ేదలకు సువార్త ప్రకటించు అన్యోజనులకు సువార్త ప్రకటించని చెప్పారు నేను దాన్ని ఇష్టంగా అంగీకరించానని చెప్తాడు పౌల్ గారు అంటే పేతురు గారికి పౌలు గారు యూదులకు ప్రకటించడం ఇష్టం లేదనా కానే కాదు ఎందుకంటే యూదులు వెంటనే పౌలు గారిని యాక్సెప్ట్ చేయరు అప్పటి వరకు సంఘాలను హింసించిన వ్యక్తి ఇప్పుడు వచ్చి ఏదో ఒక్కరాతిలో రాత్రిలో అంటే మేము ఎట్లా నమ్ముతాం అని తిరస్కరించవచ్చు పౌలు గారిని చంపే ప్రయత్నం చేయవచ్చు చేశారు కదా వాళ్ళు అని ఎన్నో ప్రయత్నాలు చేశారు యూదులే కదా ఏసుక్రీస్తుని గురించే వ్యూహాన్సు సువార్త ఒకటో అధ్యాయం పదకొండవచన ఆయన ఏమంటాడు ఆయన తన స్వకీలతో వెళ్ళిను వారు ఆయనను అంగీకరించలేదని చెప్పి అలాగే పౌలు గారిని కూడా వాళ్ళు అంగీకరించలేదు కాబట్టి ఆ ఇరుస్ దేవాలయంలో ప్రార్థించుకున్నటువంటి పౌలు గారితో ఆయన ఎస్ చెప్పిన మాట నువ్వేం భయపడకు అన్ని జల దగ్గర నేను పంపిస్తున్నానని ధైర్యపరిచి పంపించడం జరిగింది అదేవిధంగా మరొక చోటు చూసినట్టయితే ఇరవై మూడో అధ్యాయం పదకొండవచన చూస్తే ఆయన అననీయ దగ్గర మాట్లాడేటప్పుడు అననీయని స్న్నం కొట్టని గోడ అంటాడు ఎందుకంటే తెలియదు కదా ఆ తర్వాత అక్కడ గలిబిలి చెలరేగటం పౌలు గారిని చంపేయాలని చూడటం అట్లాంటప్పుడు కూడా మళ్ళీ ఏసుక్రీస్తు ఆయనకి స్వరం వినిపించినవేమీ భయపడకు నిన్ను నేను కాపాడుకుంటా అని చెప్పాడు ఈ పద్దెనిమిది అధ్యాయులు చెప్పినట్టు కాపాడాడు ఆయన ఇరవై రెండు అధ్యాయులు చెప్పినట్టు కాపాడాడు ఇరవై మూడు అధ్యాయులను చెప్పినట్టు కాపాడాడు ఇన్నిసార్లు కాపాడిన దేవుడు మాట నిలబెట్టుకున్న దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు నరుడు కాదని పౌలు గారికి తెలుసు కాబట్టి పౌలు గారినే దేవుడు ఉపయోగించుకున్నాడు నువ్వేమీ భయపడకు నీతో ఉన్న వారు అందరూ కలిసి నువ్వు కైసరే దగ్గరికి వెళ్తావు అని చెప్పారు ఆ తర్వాత ప్రయాణమయ్యే వారు ఆ తర్వాత చూస్తే కాబట్టి అయ్యిలారా ధైర్యం తెచ్చుకునుడి నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముతున్నాను అయినను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడవలసి ఉండును అని చెప్పి పద్నాలుగవ రాత్రి వచ్చినప్పుడు మేము ఆ దిన సముద్రంలో ఇటు అటు కొట్టుకొని పోతుండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశం దగ్గర దగ్గర పడుతుందని ఊహించి బుడుగు వేసి చూచి ఇదంతా కూడా ఈ చివరి వచ్చిన వరకు కూడా ఈ ప్రయాణాలే అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ ముప్పై నాలుగు వచ్చిన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు పద్నాలుగు దినముల నుండి మీరు ఏమీ పుచ్చుకొని లేదు ఉపవాసంతో కనిపెట్టుకుని ఉన్నారు కనుక ఆహారం పుచ్చుకొండని మిమ్మల్ని వేడుకుంటున్నానని చెప్పి ఒక రొట్టి విరిచి వాళ్ళకిచ్చి ఆయన అంటున్నాడు మీలో ఎవరిని తలను ఎవరి తల నుండి ఒక వెంట్రుకైనను నశింపదని చెప్పుచున్నాను ఆహారం పుచ్చుకుండని అందరినీ బతిమాలెను ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకుని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరిచి తినమని వారందరినీ బలవంతం చేశారు కృతజ్ఞతాస్థుతులు ఇది ఏదో క్రొత్త నిబంధనలు వచ్చింది కాదు పాత నిబంధనలు కూడా లేవీ కారణం ఏడో అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినాల్లో చూస్తే కృతజ్ఞత అర్పణ బలి అర్పించండి అంటే కృతజ్ఞత అర్పణ అనేది అది కూడా ఒక బలి అన్నాడు ఆయన లేవి లేవికాండంలో అలాగే ఏసుక్రీస్తు కూడా రెండు చేపలు ఐదు రొట్టెలు అందరికి వడ్డించే ముందు తండ్రి ఎదుట చేత పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయన విరిచి వడ్డించాడు పౌలు గారు కూడా ప్రతి పదిలో కూడా సంఘాలను బట్టి మీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి మీలో ఉన్న మరి సహకారాన్ని బట్టి మీలో ఉన్న షేర్ చేసిన గుణాన్ని బట్టి అనేక విషయాల్లో దావిద్ గారిని పౌలు గారిని అడిగితే మనం ఎన్నిటికి మనం కృతజ్ఞ చెల్లించాలి అనేది వాళ్ళు చెప్పినంత బాగా మరి ఎవరు చెప్పరేమో అనుకుంటాను నేను అలాగా వాళ్ళని బలవంతం చేశారు తినిపించారు ఆ తర్వాత వాళ్ళు జరిగింది మనం గమనించినట్టయితే రెండు ప్రవాహములు కలిసిన స్థలంలో వాళ్ళు తర్వాత ఇరవై నలభై మూడవ వచనంలో చూసినట్టయితే శతాధిపతి పౌలను రక్షింపను ఉద్దేశించి వాని ఆలోచన కొనసాగన మొ మొదట ఈదగల సముద్రంలో దుమికి దరికి పోవాలని ఇందాక చెప్పాను కదా నేను సైన్య అధ్యక్షులు ఏం చేస్తారంటే వీళ్ళు ఏమైనా పారిపోతారే మీ దొంగలు పారిపోతే మన జీతాలు పోతాయి మన ప్రాణాలు పోతాయి మన శరిచేదనలు జరుగుతాయి ఎందుకు వచ్చింది వీళ్ళు ఎక్కడే చంపేద్దాం అని అనుకున్న ఆలోచనని యూలి అనే శతాధిపతి జరగనివ్వలేదు వాళ్ళని ఈదుకుంటూ వెళ్ళనే ఉండాలి ఎక్కడికి పారిపోరని చెప్తాడు ఆ ఓడలో ఉన్నవారు ఎంతమంది రెండు వందల డెబ్బై ఆరుగురు ముప్పై ఎనిమిది వచ్చిన చూస్తే అక్కడ సంఖ్య ఇవ్వబడింది రెండు వందల డెబ్బై ఆరుగురు ఈ రెండు వందల డెబ్బై ఆరుగురు కూడా వాళ్ళు చాలా సురక్షితంగా వాళ్ళు ఓడ చెక్కల మీదను పోయి పోవాలని ఆజ్ఞాపించను అలాగే అందరూ కూడా సురక్షితంగా అద్దరికి చేరారు ఇక నాలుగో విషయానికి వస్తే పౌలు గారి మానసిక స్థితిని మనం గమనించినప్పుడు అగ్రిపా రాజు పౌలు గారిని విచారించిన తర్వాత ఇతనిలో ఏ తప్పు లేదు కైసరేదుట ఇతను చెప్పుకుంటాను అనకపోతే విడుదల చేసేయచ్చు అంటాడు అది పౌలు గారితో కూడా వాళ్ళు చెప్పారు నువ్వు కైసరు వెళ్తానని అనకపోతే నీలో మాకేం తప్పు కనపడలేదు కాబట్టి నేను విడుదల చేయటానికి మాకేమి అభ్యంతరం లేదన్నారు కానీ పౌలు గారికి కావాల్సింది ఏంటి కైసరేదుటే చెప్పాలి ఎందుకంటే అక్కడ చెప్పితే మొత్తం ప్రపంచాన్ని అంతటికి ఆనాడు రోమ్ పట్టణం అంటే ఆషామాషి పట్టణం కాదు ఆ రోమ్ నగరంలో నడిబుడ్లు అని చెప్పినట్టయితే ప్రపంచం అంతటికి ఆ శిలువు మీద యేసుక్రీస్తు పలికిన ఏడు మాటలు ప్రపంచానికి ఎట్లాగైతే వెళ్ళినాయో అట్లాగే పౌలు గారు పలికిన సాక్ష్యం వెళ్తుంది కాబట్టి నా ప్రాణం పోయిన పరలు అక్కడికి వెళ్ళిన సాక్ష్యం చెప్పాలనుకున్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు నిశ్చయించుకున్న తర్వాత కూడా దేవుని పరీక్ష చూడండి నాకు చూస్తూ ఉంటే ఆరు ఏడు నెలలు ప్రయాణం చేశాడు పౌల్ గారు ఎప్పుడైనా తప్పించి వెళ్ళిపోవచ్చు ఎందుకు వచ్చింది ఇంకెక్కడైనా సువార్త ప్రకటించవచ్చు ఆ కైసరి దగ్గరికి వెళ్తే ఎలాగో నాకు శిక్ష విధిస్తాడు నా ప్రాణాన్ని కాపాడుకుంటే ఎక్కడైనా సువార్త చెప్పొచ్చు బ్రతుకుంటే బోసాకి తినొచ్చు అంటారు కదా పెద్దలు అలాగ వెళ్ళిపోవచ్చు కానీ వెళ్ళలేదు పౌల్ గారు ఇది చూస్తూ ఉంటే నాకు దేవుడు కొన్నిసార్లు పరీక్ష పెడతాడు మనకి ఆది కాను ఇరవై రెండో అధ్యాయంలో నీ ఒక్కడైన కుమారుని నాకు ఆ మౌర్యా పర్వతం దగ్గర బలి ఇమ్మని అడిగిన తర్వాత దేవుడు వెంటనే బలి తీసుకోలేదు మూడు దినములు ప్రయాణం చేయించడా తండ్రి కొడుకు మూడు దినముల ప్రయాణం అంటే అరవై మైళ్ళు అరవై మైళ్ళు నడిచి ఆ పర్వతం యొక్క ఎత్తు ఏడు వందల అడుగులు ఎత్తు అడుగులు పైనే ఉందంట ఆ పర్వతం ఎత్తు మూడు మూడు రోజుల ప్రయాణం అంటే అరవై మైళ్ళు నడవాలి ఏడు వందల అడుగులు ఎత్తు పైకి ప్రయాణించాలి ఈ ప్రయాణ సమయంలో గాని ఎక్కడైనా అబ్రహాము తన మనసు మార్చుకుంటాడేమో వెలు తిరిగిపోతాడేమని పరీక్ష పెట్టాడు కానీ అబ్రహం ఎక్కడ కూడా పోలేదు కాబట్టి విశ్వాసులకు తండ్రి ముందు నుంచి ఆయన విశ్వాసులు తండ్రి ఆయన పౌలు గారు కూడా ఈ పరీక్ష పెట్టాడు ఎందుకంటే ఏడు నెలల కాలం పైనే ప్రయాణం చేశాడు ఆ ఏదో ఒక సమయంలో మనసు మార్చుకున్న కైసరి దగ్గర వద్దులే వెళ్ళిపోను తానని అనుకోలేదు స్థిరులై ఉండండి అని అందరికీ చెప్పిన పౌలు గారు విశ్వాసుల స్థిరుడుగా ఉండి ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వేళ మనం పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా ఈ వేళ పరిశుద్ధ గ్రంథంతో పాటు ఎక్కువగా సేల్ అయ్యే బుక్స్ ఏంటంటే పౌల్ గారి లిటరేచర్ మాత్రమే అంతటి చేత ఆయన ఎట్లా పొందారంటే ఆయన జీవితమే దానికి సాక్ష్యం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా యూలీ జీవితం చూసాం అరిస్తార్క్ జీవితం చూసాం అదేవిధంగా ప్రాయచిత దినంలో ఉన్నటువంటి యూదుల్ని అటాక్ చేసినటువంటి ఆ గాజా వాళ్ళని గురించి ధ్యానించుకున్నాం ఒకవేళ మనం మన చుట్టూ ఉన్న వారు బలహీన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని మనం ఏమైనా బాధ అని పరీక్షించుకోవాలి అదేవిధంగా పౌలు గారికి ఎట్లాంటి పరీక్ష అయితే వచ్చిందో దేవుని వైపు నడవట నడిచేటప్పుడు శరీరాశ నేత్రాశ జీవపు డంబు అనేక రకాలుగా మన ఆటంక పరిచినప్పుడు పౌలు లాగా మనం ప్రాణానికంటే ప్రాణం ఒకడు తన సంపాది మొత్తం సంపాదించుకుని లోకమంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి మేలు అన్న ప్రకారం తనను తాను ఉపేక్షించుకుని తన సెలువు నెత్తుకుని వెంబడించమని యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రకారం పౌలు గారు ఎట్లాగైతే జీవించారో అట్లాంటి జీవితం మనం కలిగి ఉండాలని దేవుని సన్నిధిలో వేడుకుందాం అట్టి నడిపింపు దేవుడు మనకు అనుగ్రహించను గాక దయగల మా ప్రభు ధ్యానించిన వాక్యం నూరంతులుగా ఫలించే భాగ్యం దయచేమని అన్ని పరిస్థితులు అనుకూలింప చేసినంత మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన క్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి ఆమె